కాంతులతో మెరుస్తున్న ఈ ఇల కైలాసంలో ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. మనందరి కన్నుల ఎదుట ఓ అపూర్వ దృశ్యం ఆవిష్కృతం కానుంది, లింగోద్భవం. భక్తులందరికీ మనవి, అందరూ కూర్చున్న వారు కూర్చున్న చోటే ఉండి లింగోద్భవాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. లింగోద్భవం. మురారి సురార్చిత లింగం, నిర్మల భాసిత శోభిత లింగం, జన్మజ దుఃఖ వినాశక లింగం, తత్ ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చిత లింగం, కామదహన సుగంధ సులేపిత లింగం, బుద్ధి వివర్ధన కారణ లింగం, సిద్ధ సురాసుర వందిత లింగం, తత్ ప్రణమామి సదా శివలింగం. కనక మహామణి భూషిత లింగం, ఫణిపతి వేష్టిత శోభిత లింగం, దక్ష సుయ చందన లేపిత లింగం, పంకజహార సుశోభిత లింగం, సంచిత పాప వినాశన లింగం, తత్ ప్రణమామి సదా శివలింగం. దేవగణార్చిత దేవిత లింగం, భావైర్భక్తిభిరేవ చ లింగం, దినకర పరివేష్టిత లింగం, సర్వసముద్భవ కారణ లింగం, అష్టదరిద్ర వినాశన లింగం, తత్ ప్రణమామి సదా శివలింగం. సురగురు సురవర పూజిత లింగం, సురవన పుష్ప సదార్చిత లింగం, లింగాష్టకమిదం పుణ్యం, యః పఠేచ్చివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతి. కేవలం శివరాత్రి పర్వదినం రోజు మాత్రమే వీక్షించే అద్భుత ఆధ్యాత్మిక దృశ్యం లింగోద్భవ దృశ్యం. ఈరోజు కార్తీక మంగళవారాన్ని పురస్కరించుకుని సుమంగళి పూజ నిర్వహించుకున్నాం. మీనాక్షి సుందరేశుల అద్భుత దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాన్ని జరుపుకున్నాం. ప్రతి నిమిషం కూడా కోటి దీపోత్సవ వేదిక అద్భుత ఆధ్యాత్మిక విశేషాలకు నెలవు. ఓ పక్క లింగోద్భవ దృశ్యం, అందరూ